Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో జగన్ రాజకీయం సక్సెస్. మోడీ షా స్పందనపై ఫుల్ హ్యాపీ. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పాలన, రాజకీయ అంశాలపైన చర్చించారు. ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న సీఎం జగన్ ఈ ఇద్దరు ముఖ్య నేతలతో ఏపీకి కేంద్రం నుంచి అందాల్సిన ప్రయోజనాలపైన ప్రధానంగా చర్చించారు. ఏపీలో తిరిగి 2014 పొత్తులు రిపీట్ చేయాలనే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్న వేళ సీఎం జగన్ ఢిల్లీ కేంద్రంగా తన మార్క్ రాజకీయం చూపించారు. ఢిల్లీ పర్యటన వేళ సీఎం జగన్ హ్యాపీగా ఉన్నారు. ఏపీలో పొత్తుల దిశగా ప్రతిపక్ష పార్టీల ప్రయత్నాల నడుమ ప్రధాని మోదీ, అమిత్ షా పూర్తి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ప్రస్తావించిన అంశాల్లో పూర్తిగా మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రధాని మోదీ, సీఎం జగన్ దాదాపు 45 నిమిషాలు భేటీ అయ్యారు. ఏపీకి కేంద్రం నుంచి కావాల్సిన సాయం పైన చర్చించారు. అదే సమయంలో రాజకీయ చర్చలు జరిగాయని విశ్వసనీయ సమాచారం. వచ్చే మార్చి నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నేరుగా ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మచిలీపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ పైన వేస్తున్న అడుగులు ప్రధానికి సీఎం వివరించారు. రాజకీయంగానూ చర్చ జరిగినట్లు సమాచారం. ఈసారి ఏపీతో పాటుగా తెలంగాణ రాజకీయాలపైన ఇద్దరి మధ్య చర్చ జరిగిందని చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తాజాగా చంద్రబాబు ఎంట్రీ పైన ప్రస్తావనకు వచ్చిందని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని ప్రధాని హామీ ఇచ్చారని, పరోక్షంగా పొత్తుల అంశాలను తన విధానం స్పష్టం చేశారని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఏపీ కంటే తెలంగాణ రాజకీయాలు బీజేపీకి కీలకం. తెలంగాణలో మరో 10 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలా అయినా టీఆర్ఎస్ను ఓడించాలనేది బీజేపీ లక్ష్యం. ఇందుకోసం కలిసి వచ్చే అంశాలపైన ఫోకస్ పెట్టారు. బీజేపీ అవసరాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా తొలి అడుగులు వేశారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వడం టీఆర్ఎస్ నేతల స్పందనతో కావలసిన సమాచారం వచ్చింది. తెలంగాణ నుంచి ఏపీ దిశగా పొత్తు విస్తరించాలనేది అసలు లక్ష్యం. కానీ తెలంగాణ బీజేపీ నేతలు టీడీపీ, జనసేనతో పొత్తులకు సిద్ధంగా లేరని, ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నాయకత్వానికి నివేదించారని సమాచారం. బీజేపీలోని కీలక నేతలు ఇదే విషయాన్ని నిర్ధారించుకున్నారు. కానీ పొత్తుల అంశంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాది తుది నిర్ణయం కావడంతో ఆ ఇద్దరు నేతల అభిప్రాయం కీలకంగా మారుతోంది. ఈసారి ఢిల్లీ పర్యటనతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశంలో సీఎం జగన్ కోరుకున్న క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ ప్రధానితో సమావేశం తర్వాత అన్ని అంశాలు చర్చించామని, సానుకూలకంగా స్పందించారని ట్వీట్ చేశారు. అమిత్ షాతో సీఎం జగన్ దాదాపు 40 నిమిషాలు సమావేశమయ్యారు. తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఏపీ విభజన అంశాలు, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పొత్తు రాజకీయాల గురించి చర్చకు వచ్చిన సమయంలో ప్రతిపక్ష పార్టీల బలాబలాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు కీలక నేతలతో సమావేశం సమయంలో ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు కనిపించినట్లు సమాచారం. దీంతో తిరిగి అధికారంలోకి రావాలనే జగన్ లక్ష్యానికి అనుగుణంగానే స్పందన వచ్చిందని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.